స్థానిక జిల్లా సచివాలయంలో కరోనా కట్టడికి చిత్తూరు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను విస్తరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా. రెండు కేసెస్ వచ్చేసి నగరి కేసు ఒక ప్రైమరీ కాంటాక్ట్, ఇంకొక కేసు వచ్చేసి తిరుపతి కేసు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్. వీళ్ళందరూ కూడా మనకు ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్స్లో ఉంటే వాళ్ళందరినీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నగరి ఇద్దరు ఉండేవారిని చిత్తూరు డిస్టిక్ హాస్పిటల్కి, అట్ ద సేమ్ టైం తిరుపతిలో ఉండేవారిని పద్మావతి హాస్పిటల్కి మార్చడం జరిగిందండి. వీటితో పాటు దాదాపు 450 మంది వివిధ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. ఫారెన్ అటర్నీస్ విషయానికి వస్తే మన జిల్లాలో ఫారెన్ అటర్నీస్ అందరూ 14 డేస్ అయిపోయింది. ఎవరు కూడా ప్రస్తుతానికి ఆ 14 డేస్ తక్కువ ఉండే పీరియడ్లు లేదు. 14 to 28 డేస్ పీరియడ్లోనే చాలామంది ఉన్నారు. 1789 మంది జిల్లాలోని వివిధ కేంద్రాల్లో రిలీఫ్ సెంటర్స్లో వారు ఉన్నారండి. ఇంకో విషయము, చాలామందికి ఒక అనుమానం ఏముందని అంటే జిల్లాలో మాస్క్స్ కానీ పీపీఈస్ కానీ ఇవన్నీ కొరత ఉంది అని అనుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 420,000 మాస్కులను మేము సర్జికల్ 3-ply మాస్క్స్ని మేము వివిధ శాఖలకు కానీ గ్రామ క్షేత్రస్థాయి సిబ్బంది వాలంటీర్ వ్యవస్థకి, పిహెచ్సి డాక్టర్లకు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీసులకు అందరికీ కూడా చేర్పించడం జరిగింది. వీటితో పాటు స్విమ్స్, రుయా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు, వీటన్నిటికి కూడా మేము మాస్కులు చేర్పించడం జరిగిందండి. N95 మాస్కుల విషయానికి వస్తే దాదాపు 5000 N95 మాస్కులు మనము జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చేర్పించడం జరిగింది. 3600 పీపీఈ కిట్లని మనము జిల్లాలోని వివిధ హాస్పిటల్స్కి, కార్పొరేషన్స్కి చేర్పించడం జరిగింది.